నాట్ యువర్ ప్లేస్. నీ ఏసీపీ చెప్పిండా చెప్పు. ఎందుకు ఎందుకు కూడా చేస్తున్నావు? వేరే మ్యాటర్స్ మీడియా, వైఆర్ డిస్టర్బింగ్ మీ, డోంట్ డిస్టర్బ్. డూ యువర్ జాబ్, ఐఎమ్ డూయింగ్ మై జాబ్. ఎవరీ రైట్ టు స్పీక్ టు మీడియా. సార్ స్టాప్ ఇట్, ఐ నో యువర్ ఏసీపీ డూయింగ్ దిస్. యువర్ అండర్ ఆర్ఓ, నాట్ యువర్ అండర్ ఏసీపీ. ఇది ఓడిపోయే ఎమ్మెల్యే చాతగాక ఏసీపీని చెప్పేసుకొని ఇట్లా మాట్లాడిస్తున్నాడు. ప్రజాప్రతినిధిగా హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్పీక్ టు మీడియా, అండ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఎనీ కంటెస్టెంట్ ఆర్ ఎనీ పౌరుని అడిగే. నాలుగవ స్తంభమైన ప్రజాస్వామ్యంలో మీడియాకు హక్కు ఉంటుంది. ఈ పోలీస్ ఆఫీసర్కి హక్కు లేదు, మాట్లాడుకోవడానికి హక్కు లేదు, లోపల పోలింగ్ బూత్లో మాట్లాడట్లే. ఇదంతా చెంచాగిరి చేస్తూ ఉన్నారు. పింక్ చొక్కాలు వేసుకొని పింక్ ఏజెంట్లు అయినారు. వీళ్ళ సమయం అయిపోయింది. ఇలాంటి తొత్తులకి సమయం మిగిలింది 3వ తారీఖు వరకే. 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, అప్పుడు వీళ్ళ సంగతి తెలుసా? మీడియా మిత్రుడికి మరొకసారి, ఈ ఫిరాయింపుదారు ఎమ్మెల్యే కుట్రదారుడు తమ్ముడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నీ ఆట కథమైపోయింది. ఫాల్తు మాటలు మానేసి ఇంకా చౌకబార్ ఆరోపణలు చేసుకుంటూ పోతే నువ్వు గెలుస్తా అనుకుంటావేమో, అది నీ కళ్ళ. నేను నమ్ముకున్నది నా కుటుంబ సమానుడైన ఎల్బీ నగర్ ప్రాంత ప్రజలని. నా శ్వాస ఎల్బీ నగర్, నా ధ్యాస ఎల్బీ నగర్, అభివృద్ధి సమగ్ర అభివృద్ధి ఎల్బీ నగర్ ప్రాంతం కాంగ్రెస్తోనే సాధ్యం. నీలాంటి కబ్జా కుట్ర వెన్నుపోటు తరలతోటి కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు. థ్యాంక్ యూ.